అరిసెలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కిచెన్ అండ్ క్రియేషన్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. న్యూ ఇయర్ వెళ్ళిపోగానే మనకు వచ్చేదల్లా సంక్రాంతి హడావిడైపోతుంది. సంక్రాంతికి పిండి వంటల్లో అరిసెలు ఎలా చేయాలనేది ఆ ప్రాసెస్ నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఈ అరిసెలకి మనం రేషన్ బియ్యం తీసుకుని చేసుకోవాలండి. మంచిరకు నాసిరకం బియ్యం అంటారు కదా, ఇంకా వాటికన్నా కూడా ఈ రేషన్ బియ్యం అయితేనే చాలా బాగా వస్తాయి. వీటిని 2 రోజుల పాటు నానబెట్టుకుని తడి బియ్యంతో ఆడించుకోవాలి, పిండి ఆడించుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పాకం పెట్టుకోవడానికి ముందుగా కొంచెం నీళ్లు పోసి కరిగించుకోవాలన్నమాట. ఈ తడిపిండిని మరపెట్టించుకొని ఇలా నొక్కేసి పెట్టాలండి. లేదంటే పిండి ఆరిపోయిందంటే మాత్రం మనకు అరిసెలు సరిగా రావు. సో ఇది కొంచెం ప్రాసెస్ చాలా జాగ్రత్తగా అంతా కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆ పిండిని తీసుకొచ్చింది జల్లించేసిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి గాలి లేకుండా నొక్కి పెట్టాలి. మనం ఈలోపు పాకానికి గాను బెల్లం తీసుకుని మెత్తగా కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకుని మనం తీసుకున్న దానికి బెల్లం అది మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం కరిగించుకోవాలి. కరిగిన బెల్లాన్ని అలాగ పొయ్యి మీద సిమ్లో పెట్టుకుంటే అది కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం పిండి జల్లించేసుకుని రెడీ చేసుకుని పెట్టాలన్నమాట. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా జల్లించేసుకుంటే ఈలోపు బెల్లం పాకం రెడీ అవుతుంది. చూడండి, ఈ పాకాన్ని మనం తిప్పుకుంటా ఉండి ఒకసారి కొంచెం కరిగిపోగానే నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. దాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ కూడాను దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. దాంట్లో కొంచెం చిన్న చిన్న ఇసుక కానీ చెరుకు ముక్కలు అలాంటివి కొంచెం గడ్డి అలాంటివి అన్నీ డస్ట్ ఉంటుంది, అదంతా పోతుంది. ఒకసారి అది ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ వేరే గిన్నె ట్రాన్స్ఫర్ చేసుకుని పాకం పెట్టుకోండి. ఇక చూడండి, ఇలాగ మనం తిప్పుకుంటూ ఉంటుంటే ఫస్ట్ కొంచెం తీగ పాకం వచ్చినట్టుగా ఉంటుంది. అది కొంచెం మారే వరకు మనం జాగ్రత్తగా ఉండి పక్కన ప్లేట్లో నీళ్లు తీసుకుని దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. తీగ పాకం తర్వాత కొంచెం ఉండపాకం దొరుకుతుంది చూడండి. సో ఇంకా రావాలి ఇంకొక 2 నిమిషాల పాటు, అలా వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. మనకు అరిసెలు కనుకనే ఈ ఉండపాకం కరెక్ట్గా షేప్ వచ్చేలాగా చేతులు అలా బాల్లా పట్టుకుని కింద వేయగానే విడిపోకుండా ఉండాలండి. అది అరిసెల పాకం. సో ఆ పాకం రాగానే ఒక 2-3 ఉండి మనం ఆ పిండి అలా ఫాస్ట్గా వేసుకుని కలుపుతూ ఉంటేనే పిండి ఉండకట్టకుండా కలిపేసుకోవాలండి. లేదంటే పిండి ఎక్కువగా సరిగా ఆరదు, అక్కడ ఉండలు కట్టేస్తుంది. అరిసి మనకి కరెక్ట్గా రావాలి అంటే మాత్రం ఇది వేడిగా ఉండగానే గబగబా కలుపుతూ ఉండాలి. తెడ్డు కనుక ఉన్నట్లయితే దాన్ని పెట్టి తిప్పుతూ ఉంటుంటే పిండి బాగా పట్టి ఉండలేకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఈ అరిసెలకి 4 కేజీల పిండికి నేను తీసుకున్న దానికి 5 కేజీల పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. లెక్క అయితే నేను 4 కేజీలు చెయ్యాలని, కానీ పొడి పిండి పక్కన ఉంచండి. ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట, కొంచెం పిండి బాగా పట్టే బెల్లం కూడా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు చూడండి, నాకు దగ్గర 4 కేజీలు అన్న దానికి నాకు 5 కేజీల పిండి పట్టింది, బెల్లం మంచి బెల్లం అయితే కనుక. సో ఇలా వచ్చేసిన దాన్ని ఇంకొంచెం పిండి వేసుకుని మళ్ళీ కలుపుకున్నాం. మేము ఇప్పుడు చేసేదంతా కూడా నేతి అరిసెలు చేస్తున్నామండి. సో ఈ కలిపేటప్పుడు కూడా మనం 1/2 కేజీ నెయ్యి వరకు పడుతుంది, ఆ నెయ్యి కూడా వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టాలి. మన చేతికి ఉండ తగిలేంత వరకు తిప్పుకోవాలి బాగా. ఇది మాత్రం కొంచెం బలంగా తిప్పాలండి, ఇక్కడ మాత్రం కొంచెం కష్టపడినట్లుగానే ఉంటుంది, కానీ చెయ్యాలి అది. అలాగా తెడ్డు పైకి లేపితే కొంచెం జారినట్టుగా అయినట్లయితే ఇంకా తీసేసి దాన్ని బాక్స్లో పెట్టి ఇలా కొంచెంగా తీసుకుని ఉండలు చేసుకోవాలి. పిండి అంతా కూడా మూత తీసి పెట్టేయడం మాత్రం చెయ్యకండి. ఆరిపోయిందంటే మాత్రం మనకి సరిగా అరిసి రాదు, విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలా కొంచెంగా తీసుకుని ఉండలు చేసుకుని దాన్ని అరిసెలుగా చేసుకుందాం. చూడండి, దీనికి 2-3 మనుషులు ఉండి చేసుకుంటేనే మనకు అవుతుందండి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా. మేమన్నీ అచ్చంగా నెయ్యితోనే చేసాము. సో ఆ పేరు నెయ్యి అలా ముందుగా వేసుకుని అది కొంచెం తొందరగా మాడిపోతూ ఉంటాయన్నమాట నెయ్యి తరసలు అనేసరికి. నూనె అయితే కొంచెం మెల్లగా ఉంటుందిగా, నిదానంగా కాలుతాయి, కానీ నెయ్యి తొందరగా లాగేస్తూ ఉంటాయి. అందుకే ఒకేసారి వేసుకోకూడదు, సగం సగంగా వేసుకుని మధ్యలో అయితే పూర్తిగా నెయ్యి తీసేసాను కూడా. తీసేసి మళ్ళీ ఫ్రెష్ నెయ్యి మళ్ళీ కలుపుకోవడం అయ్యింది. ఇదిగో చూడండి, ఆ ఉండలు తీసుకుని ఇలా అరిసెలు చేసుకోవాలి. చక్కగా కొంచెం మందపాటిగా అలా చేసుకోవాలి, కానీ మరీ పలచన చేయకుండా ఒక మాదిరి సైజు చేసుకుని కాగుతున్న నెయ్యితో వేసుకుని వేపుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి. ఈ తీసినప్పుడు కూడానండి ఇవి దానికి ఎక్స్ట్రాగా ఉన్న నెయ్యిని మళ్ళీ మనం ప్రెస్ చేసేసుకోవాలి.
చూడండి టర్న్ చేసినాను చూడండి. ఇది ఒక్కోసారి సెగ కూడా కొంచెం ఎక్కువ వచ్చిందంటే వెంటనే కలర్ మాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని ఇలా తీసి మళ్ళీ ప్రెస్ చేసుకుని పేపర్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. అలా అయితేనే అరిసెలు కొంచెం నూనె అంతా కూడా నెయ్యి అంతా కూడా లాగేసి వేస్ట్ అంతా కూడా వేస్ట్ ఏం కాదు దాంట్లో వచ్చింది. అలా ఎక్కువగా వచ్చిందంతా కూడా మళ్ళీ మనకి ఆ చిల్లులు దాంట్లో కింద పెట్టుకోవడం వల్ల అదంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది. చూసారా అలా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసినవి డైరెక్ట్గా క్యాన్లో పెట్టకుండా ఇలా పేపర్ మీద వేసి మనం ఆరబెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అవన్నీ మళ్ళీ మనం కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి ఫైనల్గా అయితే మా అరిసెలు ప్రాజెక్ట్ చక్కగా కంప్లీట్ చేసుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము 4-5 ఫ్రెండ్స్ కలిసి మా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరం కలిసి చేసుకున్నదండి. ఇది ఒక్కడితో అయ్యే పని అయితే కాదండి. సో అందరం కలిసి అలా చేసుకోవడం వల్ల చాలా సరదాగా చేసాము. అసలు పని చేసినట్టుగా కూడా మాకు అనిపించలేదు. ఇలాగే మీరు కూడా మీరు నాకు 4-5 కలిసి చేస్తే కనుక ఇదంతా కూడా సరదాగా గడిచిపోతుంది. పండగ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసినట్లు అడుగుతారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.